अंदर तेलुगु लो माटलाडने रहु मीर अनुमति इस्ते मैं 5 मिनट उर्दू में बात करता हूं। ये सभा के अध्यक्ष रंगारेड्डी प्रेसिडेंट साहब और जिसके लिए आप देख रहे हैं किसानों के लिए लड़ने के लिए 150 किलोमीटर चलते हुए आपके बीच में किसानों की लड़ाई लड़ते हुए आपके बीच जो आए उनका नाम है रेवंत रेड्डी। और मेरे इस मंच पर बैठे हुए तमाम साथियों और यहां आए हुए हजारों मेरे भाइयों और बहनों और खास तौर पर मेरे नौजवान साथियों, मरी मित्रुलारा मी अंदर की तेलिसिंदे ई रोजु भारत देशंलो नरेंद्र मोदी गारु मन तेलंगाणलो पिट्टकथ चेप्पे द्वारा केसीआर इद्दर मंचि दोरिकिंडु ओकडु चाय वाला एक पिट्टकथ बोलने वाला। वो चाय वाला देश को क्या कर रहा बेच दे रहा है, होटल्लो चाय अम्मिनट्टु దేశాన్ని అమ్మేస్తుండు, ఎల్ఐసీని అమ్మేస్తున్నాడు, రైల్వేను అమ్మేస్తున్నాడు, ఇక పోయి ఇప్పుడు రైతులు రైతుల మీద పడ్డాడు. రైతులకు 3 చట్టాలు తీసుకొచ్చింది ఈ విడ్రా చేరే నాయన అని చెప్పి 82 రోజుల నుంచి రైతులు అక్కడ చలికాలంలో చలిలో వందల రైతులు చనిపోయినా కూడా కేసీఆర్ మన నరేంద్ర మోదీ గారు ఏమంటాడు, ముజే ఏక్ ఫోన్ కర్ లీజియే ఆప్, అరే నీ అమ్మ నీ పక్కకు ఉన్నారా భయ్, వాళ్ళు నువ్వే ఫోన్ కాదు ఇట్లా సీటీ కొడితే వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు అంటున్నారు అరే నువ్వు సీటీ కొట్టు నేను మస్తం రా భయ్, అంటే సీటీ కొట్టడు పిలరు కానీ ప్రపంచానికి తెలవాలా మై ఫోన్ కరో మై ఆజాతం అంటాడు, రాడు పీకడు. అలాంటి వాడు నరేంద్ర మోదీ. దేశ ప్రధానమంత్రి అట్లా అయితే ఇక పోతే మన ఎవరు దారు ఇక అది మీరే చెప్తున్నారు కాబట్టి నాకు చెప్పే అవసరం లేదు. మరి ఆయనే రైతులను చేసి కేసీఆర్ గారు ఏమొచ్చిందో ఒక జోష్ వచ్చింది, ఏయ్ నేను రైతుల గురించి నిలబడతా అని చెప్పిండు. భారత్ బంద్ నాడు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు మాతోని రోడ్ల మీద అందరూ కూర్చున్నారు, మేము కూడా అన్నాం అబ్బా మొగడ హైదరాబాద్ దమ్ముకు వచ్చిండు మనోడు, కేసీఆర్ లేచిండు పొల ఆడికెళ్ళి ఫామ్ హౌస్లో కలిగి అనుకున్నాం. కానీ 2 దినాల్లో మళ్ళీ ఏమైందో, ఏం అద్దం చూపించిండో ఏమైంది, కానీ రాగానే పుస్ అని దిగిపోయింది, ఇట్లా రాకెట్ లీటర్ ఎగిరిండు, ఆ గ్యాస్ పోయింది కదా ఫట్ అని కింద పడ్డాడు. ఇక మంత్రులు పరిశాని ఎమ్మెల్యే పరిశాని ఏమైందిరా బాయ్, వీనికు వీనికి చెప్పిర్రు బాబు నువ్వు సంపాదించిన ఇక నీ అద్దం చూసుకో, జైలుకు పోయేందుకు రెడీ అయిపో, నై సా మనీ చేస్తా సాబ్, మై పైర్ పడుతు సాబ్ ఆప్కి నీ కాల్ మొక్క దూరా మై నేను పెడతా, మీకు జైలు నక్కుదాలో మీరే బచ్చంకు జైలు నక్కుదాలో, నేను కావాలంటే ముఖ్యమంత్రి వదిలేస్తా కానీ నాకు అన్ని చెప్పి యూటర్ ముఖ్యమంత్రి, ఉసురలి ముఖ్యమంత్రి, ఎప్పుడు మాటలు మార్చే ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్. అందుకు ఫస్ట్ డేనే చెప్పిన చిన్న మేము ఊర్లలో నడిచేటప్పుడు ఇంటి ముందట వచ్చి అబ్బా ఆయా షేర్మే మారుతూ అంటే మేము చిన్నగానే చూస్తుండే ఎప్పుడు కొడతాడు వీడు పులిని కొడతా అంటుండు ఎట్లా కొడతాడంటే ఒక లచ్చారే బాబు ఓ లక్డికి బందోకే ఓనే కసా మారుతాజీ అది నీ అమ్మాయిది కట్టే బందోక నడవదా నడవది కేసీఆర్ బందోక్ కూడా నడవది అట్లనే ఉన్నాడు పిట్టల ద్వారా. అందుగురించి ఈరోజు మన యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు లేచిండు చలో కిసానం కి సాథం లడ్నే కి లియే కాంగ్రెస్ నే రాజు రాహుల్ గాంధీజీని సోనియా గాంధీని ఆదేశ్ దియా కి ఆప్ కిసానో కే లియే లడో, కిసానో కే లియే రాస్తా బనావో, మజ్దూరో కే లియే లడో, గరీబో కే లియే లడో. తో కాంగ్రెస్ పార్టీ హమేషా గరీబో కి పార్టీ హై, కాంగ్రెస్ నే దేశ్ కో ఆజాద్ దిలాయా, కాంగ్రెస్ పార్టీ నే తెలంగాణా దియా, కాంగ్రెస్ పార్టీ హై ఆజ్ కిసానో కో ఆగే బడా సక్తీ హై, ఔర్ కోయి నహీ హై. ये मोदी चोर है, ये बेच रहा है, ये केसीआर लूट रहा है, वो बेच रहा है, ये लूट रहा है. इसीलिए मैं भाई आपसे एक रिक्वेस्ट है कि हम सब जो रेवंत रेड्डी ने आज 150 किलोमीटर चलकर ये बता दिया है, कांग्रेस हमेशा जिंदा रहती है. एपड़ेना ग्रहण वच्चिनट्टु माकु कोंत ग्रहण वस्तदि, ग्रहण पोगाने मल्ला कांग्रेस लेस्तदि. ओक दिनं केसीआर नाकु अन्नाडु शबीर भाई ఈ కాంగ్రెస్ వెంటిలేటర్ పై 5 సార్లు ఇస్తామో రెగ్దమూర్తిజీ వాళ్ళు అవరా బాయి, ఇది వెంటిలేటర్ మీద కనిపిస్తుంది కానీ
కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్న పార్టీ. అందు గురించి నేను సమయం తీసుకోకుండా మీ అందరితో మనవి చేస్తున్నాను, ఈ ఉద్యమంలో మీరందరూ పాల్గొని రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చినందుకు మన రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మై ఆప్కు ముబారక్బాద్ దేతా హూ కి రేవంత్ రెడ్డి జీని ఆప్నే జో కామ్ కియా హై ఉస్సే కాంగ్రెస్ పార్టీ బహుత్ మజబూత్ హుయి హై. ధన్యవాద్. ఖుదా హాఫిజ్. జై హింద్.